శుక్లాం భరతనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న భదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో భీ నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ప్రతిసారి ప్రతి వీడియోలోనూ నేను చెప్తున్నానండి ఎన్నిసార్లు చెప్పాను నేను చెప్తున్నటువంటి రాసులు ఈ సంవత్సరం చివరికల్లా ధనవంతులు కాకపోతే ఈ శాస్త్రాన్ని నేను తప్పుకుంటానండి ఈ శాస్త్రాన్ని వదిలివేస్తాను ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి ఈ రోజులలో వాస్తవానికి వ్యవస్థ ఎలా మారిందంటే ఇప్పుడు నేను ఒక క్యాప్షన్ ఒకటి పెట్టాను అనుకోండి నా క్యాప్షన్ని అంటే నా తమ్ము నేల్ని ఇంకొకరు కాపీ కొట్టి దానికి వీడియో తయారు చేస్తున్నారు సబ్జెక్టు గురించి తెలియకుండా ఇతరులను ఇబ్బంది పెట్టి దాన్ని ఏదో విధంగా చేస్తున్నారు దయచేసి వాటిని గమనించండి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ ఈ శాస్త్రాన్ని అనుభవపూర్తిగా తీసుకొస్తున్నానండి అసలు నాకు నేను ఒకటే అండి నేను ఏది నేను ఏది ఎఫెక్ట్గా నేను తీసుకోను ఎందుకంటే ఏదైనా కూడా భగవంతుడు కల్పిస్తాడు ఏదైనా భగవంతుడు అదృష్టాన్ని కల్పిస్తాడు ఎవరి ప్రాప్తం వాళ్ళది అని అనుకుంటాను ఎవరికి ఎంత మంచి జరగాలో అంత జరుగుతుందండి మనం ఒకరి మీద ఈర్ష్య కోపము ఎప్పుడైతే పెట్టుకుంటామో ద్వేషాన్ని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మనం ఈ శాస్త్రంలో ప్రయోజనం ఉండదండి నేను అందుకే ఇప్పుడు ఏదైనా ఎవరైనా నేను చెప్పినటువంటి వాటిని కాపీ కొట్టేవారు చేశారు అనుకోండి చేసుకొని మంచిదే కదా వదిలేసే అంటే పక్కన పెట్టేసింది మనం అతని మీద ఏం కోపం పెట్టకూడదు అతని మీద ద్వేషం ఏం పెట్టుకోకూడదండి ఎందుకంటే అందరికీ బాగుండాలి అందరూ బాగుండాలి నేను ఒకటే కోరుకునేది ఆ భగవంతుని కూడా కోరుకునేది ఒకటే మంచిని తీసుకురండి నేను భగవంతుని వెళ్ళవేళ్ళలో కోరుకునేది మంచిని పైకి తీసుకురావాలి చెడుని అనగదొక్కాలి ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు ఎన్నో బాధలతో ఎన్నో కష్టాలతో వస్తున్నారండి ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళు వచ్చేదాన్ని ఏదో మన కమర్షియల్గా మనం ఎప్పుడు చూడకూడదు కమర్షియల్గా ఆలోచించకూడదు వాళ్ళకి సమస్య ఉంటేనే కదా మన దగ్గరకు వచ్చేది ఆ సమస్యకు మనం కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళ సమస్యలను అంత గొప్ప గుణం కలిగి ఉండాలి ఆ భగవంతుని అదే కోరుకోవాలండి నేను చెప్పేది అదే నిజంగా నాకు భగవంతుడు ఇంకా శక్తి యుక్తులనిస్తే జస్ట్ కొద్ది రోజుల్లోనే వాళ్ళకు మార్పు చెందే విధంగా నేను చేస్తానండి తప్పకుండా నమ్ముతారో నమ్మరో ఒక పిల్లవాడు నా దగ్గరకు వచ్చాడు అతను ఏం అంటే డిగ్రీ పాస్ అయ్యాడండి డిగ్రీ పాస్ అయ్యాడు ఆ పిల్లవాడు నేను గవర్నమెంట్ ఉద్యోగం కనుక నాకు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను సార్ అని చెప్పాడు ఎన్నోసార్లు ట్రై చేశాను నాకు ఉద్యోగం అనేది రావట్లేదు నా మైండ్ సెట్ మొత్తం పాడైతుంది నేను భరించలేని టెన్షన్ పడుతున్నాను టెన్షన్ ఆ పిల్లోకి అతని ఏ విధంగా ఆలోచిస్తాడో నాకు తెలియదు కదా ఇవన్నీ చెప్పాడండి బాబు నా బుర్ర బద్దలైపోతుంది సార్ నా నా వల్ల కావట్లేదు నేను చదివింది నాకు గుర్తుండట్లేదు ఎంత చదివినా నాకు అర్థం కావట్లేదు నా తల్లిదండ్రులు ఫోర్స్ బాగా చేస్తున్నారు సమాజం ఫోర్స్ చేస్తుంది ఉద్యోగం లేదు వీడు ఖాళీగా తిరుగుతున్నాడు ఖాళీగా తిరుగుతున్నాడు అని చెప్పేసి నాకు టెన్షన్ కాకపోతే టెన్షన్ సార్ అసలు నా వల్ల కావట్లేదు నిద్ర పట్టట్లేదు మొత్తం ఆ పిల్లోడికి పాపం నిద్ర పట్టక నిద్ర లేక కళ్ళ కింద మొత్తం చాలా నల్లగా బ్లాక్ స్పాట్స్ అది వలయం లాగా వచ్చేసింది ఫస్ట్ నేను ఒకటే అతనికి చెప్పింది నువ్వు చదువు ఒక పది రోజులు ఆపేసి ఆపేసి నేను చెప్పినట్టు చేసుకో ప్రశాంతంగా ఉండు ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండండి నేను మంచి కరెక్షన్ ఇచ్చానండి ఆ పిల్లోడికి ఎక్సలెంట్ కరెక్షన్ ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఒక్కొక్కరు జాతకం ఒక్కొక్కలా ఉంటుంది ఆ జాతకానికి తగ్గట్టుగా ఆ పిల్లోడికి మంచి కరెక్షన్ ఇచ్చానండి ఆ కరెక్షన్ కరెక్ట్గా రాసుకొని నీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది శక్తి పెరుగుతుంది ఆలోచన విధానం పెరుగుతుంది నీ లైఫ్ బాగుపడుతుంది ఖచ్చితంగా బాగుపడుతుంది నేను హామీ ఇస్తున్నాను అని చెప్పేసి అతను చెప్పానండి అతను ఒక టెన్ డేస్ మొత్తం ఆలోచన విధానాన్ని మొత్తం కూల్గా ప్రశాంతంగా ఉన్నాడు అన్ని వదిలిపెట్టు చక్కగా కూర్చో అని చెప్పాను ప్రశాంతంగా ఎక్కడైనా మీకు చెరువుగట్లు ఉన్నా వరి పొలాలు ఉన్నా కూడా పచ్చటి చెట్టు చేమ ఉన్నా కూడా రోజు వెళ్ళి అక్కడ నిదానంగా ప్రశాంతంగా కూర్చో మంచి చక్కగా భగవంతుని నామస్మరణ చేసుకో హ్యాపీగా ఉంటుంది ఒక్క పది రోజులు చేసిన తర్వాత నేను చెప్పినటువంటి కోర్స్ కరెక్ట్గా రాయని చెప్పాను సో ఆ పిల్లవాడు నిజంగా నేను చెప్పినట్టు చేశాడండి చక్కగా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ మంచిగా చక్కగా నేను చెప్పినటువంటి కోర్సు రాసి ఒక్కటే జాగ్పాట్ కొట్టాడండి వన్ అటెంప్ట్కు అబ్బాయికి జాబ్ వచ్చిందండి రైల్వేలో వన్ అటెంప్ట్ కూర్చొని కష్టపడి చదివాడు జాబ్ వచ్చేసింది ఇలా చాలామంది ఉన్నారండి మన భారతదేశంలో నేను అదే చెప్తున్నాను ఎప్పుడు డిసప్పాయింట్గా అవద్దండి నేను ఒకసారి గెట్ టుగెదర్ అన్న అందరికీ నా నేను ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఎంతమంది అయినా కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ కంట్రీలోనైనా ఉండనివ్వండి నేను అందరినీ ఒకసారి సమీకరిస్తానండి ఆ సమీకరించే విధానాన్ని ఎన్ని వేల మంది లక్షల మంది నా దగ్గరకు వస్తారో ఒకసారి మీరు చూడండి నేను చెప్తున్నాను కదా నేను అందరినీ ఒకసారి పెద్ద భారీ ఎత్తున నేను కంపల్సరీ అరేంజ్ చేస్తానండి ప్రతి ఒక్కరికి నేను చూపెట్టాలి ఒక్కొక్కరి విషయాలు మీరు వినాల్సిందే నేను చెప్పినవి అంత చక్కగా కరెక్షన్ ఇస్తానండి అంత పర్ఫెక్ట్గా ఇస్తాను ఇప్పటి వరకు వెను తిరిగి చూసింది లేదండి కరెక్షన్ ఇస్తే అలా మంచి కరెక్షన్ ఇస్తానండి సో నేను ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటి వరకు ఒక ఆరు రాసులకి ఐదు రాసులకి మినిమం ఐదు రాసులైతే పక్కానండి ఐదు రాసులకి అద్భుతమైనటువంటి గ్రహస్థితి అండి ఈ నామ సంవత్సరంలో ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాత శని తన సొంత ఇంటికి వచ్చాడు ముప్పై సంవత్సరాలండి పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు తన సొంత ఇంటికి వచ్చాడు ఉన్నటువంటి మేజర్ గ్రహాలు ఏంటంటే మనకు గురువు శని రాహుకేతులు ఛాయాగ్రహాలు ఐదు సంవత్సరంన్నర ఉంటాయి నేను కాదనను కానీ ఇవి మేలు ప్రధానం అండి నిజంగా అందులో శుభకృతు నామ సంవత్సరంలో రాజు రసాధిపతిగా శని ఉన్నాడు అంటే శని తన స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు తను రాజు పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు అక్కడ శనిగా అంటే ఈ యొక్క టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నానండి మీ జీవితంలో మంచి మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను ఈ టైమును కనుక మిస్ చేసి మీరు మిస్ చేస్తే మీ జీవితం మొత్తం అయిపోతుందండి ముప్పై సంవత్సరాలు అంటే మామూలు విషయం అనేది ఎన్ని సంవత్సరాలు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు అసలు జీవితమే మారిపోతుంది అంటే అంత వెయిట్ చేయాలంటే మీ వల్ల కాదండి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ నేను చెప్పింది వినండి మీకు మంచి జరిగే విధంగా నేను చేస్తాను నూటికి నూరు శాతం చేస్తాను డబ్బే ఉందండి ఈరోజు సంపాదిస్తాం మీ చేతులు ఉంటుంది నా చేతులు అందరి చేతుల్లో లక్ష్మీదేవి తిరుగుతూనే ఉంటుంది డబ్బు విషయం కాదండి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం ఇది పెద్ద సమస్య కాదు ఇది ఒక ఖర్చు కాదు మీకు ఇంకొక విషయం ఒక వ్యక్తి ఒక పిల్లవాడు ఒక చిన్న చిన్నపిల్లవాడేనన్న ఒక క్వశ్చన్ చేశాడండి సార్ మీరు ఇంత చక్కగా చెప్తున్నారు మరి మీరు ఉచితంగా చూడవచ్చు కదా అన్న అంటే ఒకటే నేను అబ్బాయికి చెప్పాను నేను ఉచితంగా అనేది నేను చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఉచితంగా చూడడం వలన ఎన్ని కష్టాలు వస్తాయో ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు నా మీద విశ్వాసంతో నమ్మకంతో ఎంతోమంది ఇప్పటి వరకు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు అనుకోండి ఉదాహరణకి నేను ఉచితంగా అంటే నా మీద అభిమానం పెంచుకున్నటువంటి వారు నా మీద నమ్మకం పెంచుకున్నటువంటి వారు నా దగ్గరికి రాలేరండి పేరు ఉచితంగా భోజనం పెడుతున్నారంటే ఎంతమంది అయినా లైన్లు కడతారు అదే డబ్బు తీసుకుని భోజనం కడుతున్నారంటే లిమిటెడ్గా ఉంటారు హ్యాపీగా తిని వెళ్ళిపోతారు అట్లా ఉంటుందండి ఉచితం అనేది అసలు వాస్తవానికి ఏది కూడా గవర్నమెంట్ ఉచితం ఇవ్వకూడదండి ఎవరికి ఇవ్వాలండి వృద్ధులకి ఇవ్వండి ఉచితం వృద్ధులకి ఇవ్వండి దగ్గర ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కదా వృద్ధాప్యంలో ఉంటారు ఏ పని చేత కాదు పని చేత కాదు ఇంట్లో కూర్చొని కూర్చొని తినాలి వాళ్ళకి ఇవ్వండి అన్ని అన్ని వసతులు కల్పించండి వాళ్ళకి కల్పిస్తే ఓకేనండి ఇక మనకు ఉచితం ఎందుకండి అవసరం లేదండి ఈ ఉచితాలు పెరగడం వల్ల మన మీద ట్యాక్సుల భారం పడుతుంది లేనిపోయిన ట్యాక్సులన్నీ విపరీతమైన ట్యాక్సులు పడుతున్నాయి గమనించండి ఒక్కసారి అందుకే నేను చెప్తున్నాను ఉచితం అనేది కాదు మనం కష్టపడి పని చేద్దాం అంతే ఈ ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు బాగా ఉన్నాయి మిథున రాశి తులారాశి కుంభరాశి మేషరాశి గుర్తుపెట్టుకోండి గురువు ఏకాదశమంలో శని నవమంలో రాహు వ్యయంలో కేతు షష్టమంలో గ్రహ సంచారం చేస్తున్నారు మిథున్ రాశి వారికి చూస్తే గురువు దశమంలో శని అష్టమంలో తర్వాత రాహు లాభంలో కేతు పంచమంలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ తులారాశి వారికి కూడా గురువు షష్టమంలో శని చతుర్థంలో రాహు సప్తమంలో కేతు జన్మం ఎందు ఉన్నారు తర్వాత కుంభరాశి వారికి చూస్తే గురువు ద్వితీయంలో శని వ్యయంలో రాహు తృతీయంలో కేతు నవమంలో ఉన్నారు మేషరాశి వారు చూస్తే గురువు వేవ స్థానంలో తర్వాత శని దశమ స్థానంలో రాహు జన్మం మీందు కేతు సప్తమంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి గోచారం అండి ఇవన్నీ మీకు స్పీడ్గా చెప్పారు కానీ దీంట్లో పవర్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ పవర్ ఉంటుంది ఈ ఐదు రాశుల పంట పడినట్టేనండి ఎందుకంటే ఆదాయ వ్యయాలు కూడా చాలా బాగున్నాయి ఈ సంవత్సరం అంటే మీ గురించి మీ పిల్లల గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలంటే కింద ప్రోత్సహం నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో బంతు